మన దేశం మాతృ దేశం, పితృదేశం కాదు. మహిళలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మన భారతదేశం అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. అంత ప్రాముఖ్యత గల భారతదేశంలో స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మొత్తం మంటగడిపే పద్ధతుల్లో బిగ్ బాస్ షో ప్రారంభించబడింది. బిగ్ బాస్ షో ప్రారంభంలో నేను వినాయకుడు ఫంక్షన్ చూశాను. అప్పుడు సినిమా యాక్టర్ నాగార్జున ముగ్గురు సినిమా హీరోయిన్ల ఫోటోలు పెట్టి హీరోని పిలిచి ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అడిగితే ఆ హీరో ఒక అమ్మాయిని చూపించి డేటింగ్ చేస్తానన్నాడు, ఇంకొక అమ్మాయిని చూపించి కిస్ చేస్తానన్నాడు, ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే ఇంత బహిరంగంగా స్త్రీ జాతిని అవమానపరిచేటువంటి పద్ధతుల్లో బిగ్ బాస్ షో పెడితే ఆ డబ్బులు కక్కుర్తిపడి నాగార్జునంటే వాళ్ళు అది చేయడం అంటే చాలా అవమానకరం వేసింది. నేను ఇప్పుడు చెప్తాను, నిజంగానట్లయితే మరి నాగార్జున ఇంట్లో కూడా సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళ బొమ్మలు ఎందుకు పెట్టలేదు, ఈ బొమ్మలు ఎందుకు పెట్టాడు? అంటే మహిళలకే వివక్షత అంటే మన వివక్షలో ఇంకొక వివక్షత ఇదంతా. ఇది చాలా ఘోరం. ఎంత డబ్బులు ఉంటే మాత్రం అంత ఘోరమైనటువంటి మన సంస్కృతిని, స్త్రీ జాతిని అవమానపరిచే పద్ధతి చేశాడు కాబట్టి నేను తీవ్రంగా వ్యతిరేకించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కేసు పెట్టమని. వాళ్ళు పెట్టలే, కింద కోర్టుకి రాజధానికి వెళ్ళాను, ఆమె రిజెక్ట్ చేసింది, జిల్లా కోర్టుకి వెళ్ళాను, జిల్లా కోర్టు రిజెక్ట్ చేసింది, ఇప్పుడు హైకోర్టు రాయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంత ప్రయత్నిస్తే కూడా చట్టాలు కూడా భయపడుతున్నాయి, పోలీసులు భయపడుతున్నారు, కోర్టులు భయపడుతున్నాయి. అంటే ఎంత డబ్బులుండే మతం ఉంటే మాత్రం, ఎంత పాపులారిటీ ఉంటే మాత్రం వాళ్ళకి భయపడే స్త్రీ జాతిని అవమానపరిచే పద్ధతి ఉంటే చాలా అవమానకరమైనది. వాస్తవానికి దాని మీద వాళ్ళు క్షమాపణ చెప్పాలా, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తాను.